మాచర్ల పట్టణంలోని లూథరన్ చర్చి నందు ఆదివారం మట్టల పండుగ నిర్వహించారు. ముందుగా బిషప్ సువర్ణరాజు ఆధ్వర్యంలో పట్టణంలో క్రైస్తవులు దావీదు తనయ హోసన్న, యాదుల రాజా హోసన్న అంటూ గేయాలు ఆలపించుకుంటూ ప్రధాన సెంటర్ లూథరన్ చర్చి నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ గావించారు. అనంతరం బిషప్ సువర్ణరాజు మాట్లాడుతూ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శిలువ వేసే ముందు వచ్చే ఆదివారం మట్టల పండుగ నిర్వహిస్తారని అన్నారు. ఈ సందర్భంగా ఖర్జూర చెట్టు యొక్క మట్టలతో ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు మహిళలు పాల్గొన్నారు. ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిస జీవితం నుండి విడుదల పొందిన తర్వాత యెరూషలేములో ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా యూదులందరూ కూడా ఎంతో సంతోషంతో సమాధానంతో పస్కా పండుగలో పాలు పొందటము ఆనవాయితీ. సంవత్సరానికి ఒకసారి లక్షల కొద్ది జనాంగము ఆ యొక్క పండుగలో పాలు పొందుతూ ఆఖరిగా యేసు ప్రభు యెరూషలేం ప్రయాణములో చనిపోయిన లాజరును లేపి అక్కడ నుండి యెరూషలేములతో ఈ రీతిగా మరి యొక్క ఎరుసలే ప్రవేశములో అక్కడ దేవాలయములో క్రయ విక్రయము చేయవారిని మరి అదే రీతిగా దేవాలయము అక్కడ అన్యాయకి పరలోక రాజ్యము నిత్యరాజ్యమని ఆయన యొక్క సువార్త ప్రకటన ద్వారా మనం అందరూ కూడా తెలుసుకొని ఉన్నాం. కనుక అదే రీతిగా ఈ దినాన్ని కూడా ఆంధ్ర యువాంజలి నూతన సంఘము సంఘ పెద్దలు ఎల్సిసి పిసిసి శ్రేణి సమాజము యవనస్తులు సండే స్కూల్ విద్యార్థులు మరందరూ కూడా ఆ దినమైన ఓ సన్న అని ఏ రకంగా పురవీధుల్లో కేకలు వేసి ఉన్నారు అదే పలు కేకలు ఈ కేకల ద్వారా మమ్మల్ని రక్షించు మమ్మల్ని రక్షించు అని అలాంటి గొప్ప ఆయన కృప ఆయన పరిశుద్ధాత్మ తోడే ఉండి కాపాడును గాక ఆమేన్. తండ్రి గాక ఆమేన్. దావీదు కుమారునికి దావీదు కుమారునికి